ఈ ఊరి పేరు మదిర. చాలా ప్రశాంతంగా ఉండే మదిరకి ఒకే ఒక్క సమస్య. ఊరికి మూడు వైపులా పెద్ద చెరువు ఉంది. ఒక్కవైపు మాత్రమే చిట్టడివి. మదిరలోకి రావాలన్నా బయటకి వెళ్ళాలన్నా అదొక్కటే మార్గం. అడవి మార్గం కాబట్టి ఆ ఊరికి ఎవరు చీకటి పడ్డాక రావడానికి భయపడతారు. అలాగే ఆ ఊరు వాళ్ళు కూడా ఆ మార్గాన చీకటి పడ్డాక వెళ్ళరు. ఆ ఊరి ప్రజల భయానికి తగ్గట్టుగానే ఆ మార్గం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. మార్గం మధ్యలో విచిత్రమైన ఆకారంతో మనిషిని పోలిన శిలా విగ్రహాలు అక్కడక్కడా ఉంటాయి. విచిత్రమేమిటంటే ఆ శిలా విగ్రహాలు పగటిపూట కనపడవు, సూర్యాస్తమయం అయిన తరువాతే కనపడతాయి. మదిరలో కొన్నాళ్ల కిందట చీకటి పడ్డాక అడవి మార్గాన వెళ్లిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు. అస్సలు వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆ దారిని దెయ్యాల దారి అంటారు అందరూ. అసలు ఆ దారిలో ఆ విచిత్రమైన విగ్రహాలేమిటో, అదృశ్యమైన వాళ్ళ వెనుక కారణమేమిటో ఎవ్వరికీ తెలియదు, ఒక్కరికి తప్ప. ఆయనే ఆ ఊరిలోనే చాలా ముసలివాడైన గంగారం తాతయ్య. తాత వయసు 102 సంవత్సరాలుంటుంది. మంచివాడు, ముక్కోపి. తాత ఒక్క మాట చెప్తే ఊరిలో అందరూ దానిని శిరస ఆచరిస్తారు. ఊరి మునసబు సర్పంచ్తో సహా 20 సంవత్సరాల క్రితం గంగారాం తాతయ్య వాళ్ళ కొడుకు అమావాస్య రోజు రాత్రి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి తాత ఆజ్ఞ మేరకు ఎవరూ కూడా సూర్యుడు అస్తమించాక ఆ దెయ్యాల దారిలో నుండి ఊర్లోకి రారు, ఊరు విడిచి వెళ్లరు. అదే అమావాస్య రోజైతే చీకటి పడ్డాక ఎవ్వరూ ఇల్లు విడిచి కూడా బయటకి రారు. అందరూ ఇంట్లోనే బిక్కుబిక్కున ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమికి ఊర్లో అందరూ జాతరలాగా డప్పులు మోగిస్తూ వెళ్ళి ఊరి పొలిమేరలో బలిచ్చిన మేకరక్తం పోసి వెనక్కి చూడకుండా ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు మూసుకునేవాళ్ళు. అయితే ఎందుకు ఇలాంటి ఆచారాలు చేస్తున్నారో సగం ఊరి ప్రజలకి తెలియదు. పూర్తిగా తెలిసిన ఒకే ఒక్కడు గంగారాం తాత. తాతని ఎదురు ప్రశ్న వేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఒకరోజు ఆ ఊరికి పాలు అమ్ముకునే మల్లేష్ అనే ఒకడు పొరుగు ఊరు నుండి వచ్చాడు. బాబు, తెలుసో తెలియకో మొదటిసారి వ్యాపారం చేసుకోవడం కోసం మా ఊరు వచ్చావు. మా ఊరి దెయ్యాల దారి వల్ల ఎవ్వరూ రారు. నువ్వమ్మే పాలు చిక్కగా రుచిగా ఉంటాయి. రోజు మా ఊరి వాళ్ళకి ఇలాగే పాలు అమ్ము. కాకపోతే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు మా ఊరికి అస్సలు రాకు.
రోజూ సూర్యాస్తమయానికి ముందే ఊరు వదిలి వెళ్ళిపో, లేదా నీకే ప్రమాదం. సరే అయ్యగారు, ఉరుగురు వాడినని తెలిసి కూడా మీ ఊర్లో నన్ను వ్యాపారం చేసుకొనిస్తున్నారు. మీ రుణం మర్చిపోలేను. సరే కాని నీలాగే మంచి పెరుగు అమ్మేవాడు కూడా ఉంటే తీసుకునిరా. మా ఊర్లో ఆవులు లేక పాలుకి పెరుగుకి చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. నా స్నేహితుడు కుమార్ మంచి రుచికరమైన పెరుగు అమ్ముతాడు, వాడికి చెప్పి రేపటి నుండి ఇద్దరం కలిసి వస్తాము. వాడికి కూడా నేను నీకు చెప్పిన ఊరు నియమాలు కట్టుబాట్లు చెప్పి తీసుకురా. సరే అయ్యా. ఇదే అడివిరా, పట్టపగలు ఎంత భయంకరంగా ఉంది. అవును, ఒక్కడనే వచ్చేటప్పుడు చాలా భయం వేసేది. అందుకే చీకటి పడక ముందే వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మో, ఒక్కడనైతే నేను రాను బాబు. భయం ఏమి లేదు మిత్రమా, మధుర ప్రజలు చాలా మంచివాళ్ళు. పాలు పెరుగు ఎక్కువ డబ్బులు పోసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని మీరినంత వరకు మన వ్యాపారానికి కొదవలేదు. ఏంటా కట్టుబాట్లు? మల్లేష్ కుమార్కి మదిర నియమాలు, కట్టుబాట్లు అన్నీ చెప్పాడు. వాళ్ళిద్దరూ బానే వ్యాపారం చేసుకుంటున్నారు మదిరలో. కొన్నాళ్ళకి ఊరి పెద్ద నెయ్యి కూడా అమ్మేవాళ్ళు ఉంటే తీసుకురమ్మని చెప్పారు. శంకర్ అనే మిత్రుణ్ణి వాళ్లతో పాటు తీసుకువచ్చారు. అయితే శంకర్కి చిన్ననాటి నుండి వినికిడి లోపం. వాడికి అస్సలు వినిపించదు, చచ్చే చెవుడు. కాకపోతే అవతలి వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి పెదవుల కదలికలు బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలడు. శంకర్కి కనిపించకుండా వాడి వెనుక ఏం మాట్లాడినా వాడికి వినిపించదు. మల్లేష్ శంకర్కి కూడా మదిర ఊరు వాళ్ల నియమాలు, కట్టుబాట్లు చెప్పి తీసుకువెళ్ళాడు. ముగ్గురి వ్యాపారం భలే జోరుగా సాగుతోంది. పౌర్ణమి అమావాస్య రోజుల్లో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో పాలు పెరుగు నెయ్యి అమ్ముకుని బాగుపడ్డారు. కొన్నాళ్ళకి శంకర్ నెయ్యి అమ్మిన డబ్బులతో సైకిల్ కొనుక్కున్నాడు. కుమార్కి మల్లేష్కి శంకర్ మీద అసూయ పుట్టింది. వాడిని ఎలాగైనా దెబ్బతీయాలి అనుకుని వాడి చేత ఊరి నియమం, కట్టుబాట్లు దాటిస్తే సరి, వాళ్లే శంకర్ని ఇంకా ఆ ఊరిలోకి రానియరు అని అనుకుని ఒకరోజు, మల్లేష్ ఈరోజు అమావాస్య కదా, ఊరి కట్టుబాట్ల ప్రకారం మనం వెళ్ళకూడదు కదా, మీరెందుకు వెళ్తున్నారు? అవును కానీ అమావాస్య ఈరోజు కాదు, రేపు. అవునా, అయితే మీరు పదండి, నేను నెయ్యి పట్టుకొని మీ వెనకే వస్తాను అంటూ ఇంటికి బయలుదేరాడు. శంకర్ని మోసం చేశామని వాళ్లలో వాళ్ళు నవ్వుకుని మదిరకి కాకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇదంతా తెలియని శంకర్ సైకిల్కి నెయ్యి బిండ తగిలించుకుని త్వరగా మదిర బయలుదేరాడు. ఊరిలోకి వచ్చి నెయ్యమ్మా నెయ్యి, తాజా తాజా నెయ్యి, కుమగుమలాడే నెయ్యి. నెయ్యమ్మా నెయ్యి, తాజా తాజా నెయ్యి, కుమగుమలాడే నెయ్యి. ఇదేంటి, అన్ని తలుపులు వేసున్నాయి, ఒక్కరు కూడా లేరు అని అనుకుని ఊరంతా సైకిల్పై తిరుగుతున్నాడు. కానీ ఒకరు కూడా కనిపించలేదు. చేసేది ఏమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు. శంకర్ అరుపు ఇంట్లో నుండే విన్న గంగారం తాతగారు, ఈడ అమావాస్య రోజు రావద్దన్నా, ఈ ఊరు వచ్చాడు, పాపం చచ్చిపోతాడు
ఈ దారిలో చాలాసార్లు వెళ్ళాను, ఎప్పుడూ ఈ శిల్పాలు చూడలేదు. ఈ అడవిలో వీటిని ఎవరు చెక్కారో చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రియా, ఓ ప్రియా, నిన్నే ఇటు చూడు. ప్రియా, ఓ ప్రియా, నిన్నే నన్ను చూడు. శంకర్కి వినికిడి లోపం వలన దెయ్యం పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు, నిన్న అమావాస్య మిత్రమా, ఊర్లో ఒక్కరు కూడా లేరు, మీరు కూడా కనిపించలేదు. అయ్యో, మాకు కూడా సగం దారిలోకి వెళ్ళాకే తెలిసింది నేననే అమావాస్య అని. నీకు చెబుదాం అనుకున్నాం కానీ నువ్వు మాకు ఎక్కడా కనిపించలేదు. సరే సరే, నేను వస్తా అని శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి మిత్రమా, వీడికి ఏమీ కాలేదు, ఊరి ప్రజలు కూడా వీడిని ఏమీ అనలేదు అని అనుకుని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఊరిలో తాత, ఊరి పెద్ద అందరూ ఒకచోట సమావేశమయ్యారు. ఏంటి తాత, ఇన్నాళ్ళు అమావాస్య కట్టుబాట్లు అని చెప్పి అందరినీ భయపెట్టావు. ఆ శంకర్ అమావాస్య రోజు చక్కగా ఊరంతా తిరిగి చీకట పడ్డాక ఆ దెయ్యం మార్గం గుండా వెళ్ళినా వాడికి ఏం కాలేదు. అయితే దెయ్యం మన గ్రామం వదిలి వెళ్ళిపోయింది అనుకుంటా, ఇకపై ఏ నియమం లేదు, మీకు నచ్చినట్టు ఉండండి. కొన్ని రోజులకి మళ్ళీ ఒక అమావాస్య రోజున ఆ దెయ్యం దారిలో ఒకడు ఊరిలోకి వస్తున్నాడు. దెయ్యం వాడి వెనక వస్తోంది. ప్రియా, ఓ ప్రియా, నిన్నే ఇటు చూడు అని అనగానే వాడు నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి భయంతో అరిచేలోగా దెయ్యం గట్టిగా నవ్వింది. అంతే, వాడు దారి పక్కనే ఒక విచిత్రమైన శిల్పంగా మారిపోయాడు. ప్రియా, నిన్నే ఇటు చూడు. ఇదంతా తెలియని శంకర్ మాత్రం దెయ్యం పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయేవాడు. ప్రియా, ఓ ప్రియా, నిన్నే ఇటు చూడు. ప్రియా, ఓ ప్రియా. నిన్న ఒక్క రోజులోనే ఆ దెయ్యం దారిలో ముగ్గురు అదృశ్యమయ్యారు. మన ఊరివాడు, పాలుమ్మేవాడు, పెరుగమ్మేవాడు. అందుకే ఈ అమావాస్య కట్టుబాట్లు, పౌర్ణమి నియమాలు. మరి ఆ శంకర్కి ఏమీ కాలేదు, వాడు దెయ్యం దారిలోనే వచ్చి వెళ్తున్నాడు. అసలు ఏంటి తాత ఆ దెయ్యం గోళ, ఏంటి దాని కదా చెప్పు. ఆ దెయ్యం కోసం తెలుసుకుని ఏం చేస్తారు? నేను పెట్టిన కట్టుబాట్లు నియమాలు పాటించండి, ఎవరికి ఏమీ కాదు. తాత, నువ్వు ఈ రోజో రేపో చనిపోతావు. ఆ దెయ్యం దారి రహస్యం నీకు తప్ప ఎవరికీ తెలీదు. ఇక నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? అవును, అది నిజమే. అప్పుడు నేను నా స్నేహితులతో కలిసి ఆవుల్ని మేపుకుంటూ ఉండేవాడిని. అందరూ సుఖంగా హాయిగా ఉండేవాళ్ళం. అయితే మా ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు, ఆచారి వాడి పేరు. అతను చెక్కే శిల్పాలు ఎంతో అందంగా ఉండేవి. అతనికి వాడి భార్య శిల్ప అంటే చచ్చేంత ప్రేమ. కాని ఆ ఆచారిని ఒక మంత్రగత్తి కూతురు కమల ఇష్టపడింది. ప్రియా, ఓ ప్రియా, నన్ను చూడవా. ప్రియా, ఓ ప్రియా, నన్ను చూడవా. అలా కమల ఎన్నిసార్లు పిలిచినా ఆచారి అస్సలు ఆమెను పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆచారికి తన భార్య శిల్ప తప్ప మిగిలిన ఆడవాళ్ళని చూడడం అస్సలు నచ్చదు. అయితే ఒకరోజు కమల ఎంతో అందంగా తయారయ్యి శిల్పం చెక్కుతున్న
ఆచారిని విసిగించసాగింది. ఆచారి కనీస మామ వైపు కన్నెత్తైనా చూడకుండా చేతిలో ఉన్న ఉలిని కోపంగా వెనక్కి విసిరాడు. అది కాస్త కమల ముక్కుకి తగిలి ముక్కు కాస్త ఊడి కింద పడిపోయింది. అది చూసి అక్కడే ఉన్న ఊరు ప్రజలు పక్కున నవ్వారు. ఆ అవమానం భరించలేక కమల ఏడ్చుకుంటూ ఊరు అవతల పొలిమేర దగ్గరున్న మర్రి చెట్టుకు ఊరి వేసుకుని చచ్చిపోయింది. సరిగ్గా ఆ రోజు అమావాస్య. చచ్చిపోయిన కమల దెయ్యంగా మారి ఆ ఊరిదారిన చీకటి పడ్డాక అమావాస్య రోజుని ఎవరు అటుగా వెళ్ళినా ప్రియ ఓ ప్రియ నిన్ను చూడవా అంటూ పిలిచేది. ఎవరని తిరిగి చూస్తే వాళ్ళు కాస్త విచిత్రమైన శిల్పాలుగా మారిపోయేవాళ్ళు. అందుకే అమావాస్య రోజు ఎవరు చీకటి పడ్డాక మన ఊరికి రాకూడదు, మన ఊరి నుండి ఎవరూ బయటికి పోకూడదు అనే నియమం పెట్టాం. మరి ఈ శంకరికి ఎందుకని ఏమీ కాలేదు? ఎందుకా? ఎందుకంటే ఆ దెయ్యం ఎంత పిలిచినా నాకు వినబడదు, వెనక్కి తిరగను కాబట్టి. భలే భలే, ఇకపై అందరం అలానే చేద్దాం. తప్పని పరిస్థితుల్లో అమావాస్య రాత్రి ఆ దెయ్యం దారిలో వెళ్లాలంటే చెవిలో దూదు పట్టుకుని వెళ్దాం. ఆ దెయ్యం మాటలు వినపడవు, బ్రతికిపోతాం. ఆ రోజు నుండి దెయ్యం ఎంత పిలిచినా ఎవరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయేవాళ్ళు. అలా దాని నుండి మధ్య ఊరి ప్రజలు తప్పించుకుంటున్నారు. ప్రియా ఓ ప్రియా, నిన్నే ఇటు చూడు. ప్రియా ఓ ప్రియా, నిన్నే నన్ను చూడు. కొన్ని రోజులకి ఒకరోజు తాతగారు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏంటవి అడుగు. ఆ శిల్పి, అతని భార్య శిల్ప ఏమయ్యారు? అమావాస్య రోజు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన ఆ దెయ్యంకింత శక్తి ఎక్కడిది? అమావాస్య రోజు చచ్చిపోతే ఎందుకని పౌర్ణమి రోజు బలి ఇచ్చిన మేక రక్తం పొలిమేరలో పోస్తున్నారు? మీరు ఒకప్పుడు ఆవులు మేపుకునేవారు అని చెప్పారు కదా, మరి ఎందుకని మీ ఊర్లో ఒక్క ఆవు కూడా లేదు? ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? శిల్పాలుగా మారిన స్నేహితుల్ని మళ్ళీ మనుషులుగా మార్చగలనేమో అని. నీ స్నేహితులపై నీకున్న ప్రేమ మంచిదే కాని. ప్రియా ఓ ప్రియా, నన్ను చూడవా అని అనగానే తాత తలపైకెత్తి చూశాడు. అంతే, వెంటనే తాత శిల్పంగా మారిపోయాడు.